విజయవాడ అగ్ని ప్రమాద ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 కమిటీలు వేసింది. ఈ 2 కమిటీలు కూడా ఇప్పుడు విచారణ ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా వరకు రమేష్ హాస్పిటల్ తప్పుతోనే ప్రమాదం జరిగింది అనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆసుపత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకి కూడా సామాజిక వర్గ రంగు పులిమి ప్రయత్నం చేయటం వారి మానసిక రోగానికి నిదర్శనం. దీనిపై స్పందించిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం సంచలన వ్యాఖ్యలు చేసింది. స్వర్ణ ప్యాలెస్ హాస్పిటల్ నిర్వహణతో తమకు సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించింది. ఎక్కువ మంది కరోనా రోగులకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అనుమతులతోనే స్వర్ణ ప్యాలెస్ హోటల్ ని కోవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చామని పేర్కొంది. హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతను రమేష్ ఆసుపత్రి నిర్వహించిందని వివరించింది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందర్ రోడ్డులోని రమేష్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా రోగుల కోసం కేటాయించామని వివరించింది. దానిలో 30 పడకలే ఉండటంతో ఎక్కువ మంది రోగులను చేర్చుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించింది. కరోనా రోగులను చేర్చుకోవాలని పెద్ద సంఖ్యలో అభ్యర్థులను రావడంతో అన్ని సౌకర్యాలు ఉన్న హోటల్లో ప్రభుత్వ అనుమతితోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. చికిత్స మాత్రమే తమ పని అని, సరైన వసతులు నిర్వహణ ప్రభుత్వ పని అని వారు వ్యాఖ్యానించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.